సురేంద్ర నాయుడు గారు, ఇప్పుడు ఆయన అడిగేది ఏంటంటే, రెడ్డి గారు మీరు వచ్చి 5 నెలలు అయింది కదా ఆ పాత కంప్లైంట్. ఇప్పుడు గౌతమ్ రెడ్డిని చూస్తే ఆ ఏరియాలో జనాలకి ఎంత టర్రో అందరికీ తెలిసిందే, సత్యనారాయణపురం ఏరియాలో. ఇవాళ కొత్తగా ఎవరు చెప్పక్కర్లేదు, మీరు తిరుపతి వాళ్ళు కాబట్టి మీకు ఆయన గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు, బట్ గౌతమ్ రెడ్డి అంటే అంత పాపులర్. ఆయన భయానికి అక్కడ ఇళ్ళు వాకిళ్ళు అమ్మేసుకొని ఆయన ఎంత దయతలు చేస్తే అంత తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితి అక్కడ. అలాంటి వాళ్ళని నిలువరించే విషయంలో లా అండ్ ఆర్డర్కి మీరు పొద్దున్న లేస్తే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద మేము ఆ చర్యలు తీసుకుంటాం, ఈ చర్యలు తీసుకుంటాం, శాసనసభలో శాసనసభ బయట చెప్పేసి తాడదేస్తాం, ఇంకొక ఆయనేమో గల్ఫ్ దేశాల్లో శిక్షలు లాంటివి మేము వేస్తామని ఆయన చెప్తారు. మరి ఇలాంటివి మేము కళ్ళ ముందు రావట్లేదా? క్యాపిటల్ రీజన్ ఏరియాలో ఉన్నాడు ఆయన, విజయవాడలో ఉన్నాడు. సార్ సార్ ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు ఇతని మీద లుక్అవుట్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం అతను మనిషి 4 నెలల నుండి మనిషి కనిపించడం లేదని, విదేశాలకు వెళ్ళిపోయాడా లేకపోతే ఈ దేశంలోనే ఉన్నాడా అనే దాని మీద లుక్అవుట్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇతనికి ఇతన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంటే ఇతను నిన్న ఈరోజు గౌతమ్ రెడ్డి మీద ఈరోజు చేసిన రిపోర్ట్లే కాదు, చాలా ఉన్నాయి ఈయన మీద, ఇంకా చాలా రిపోర్ట్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఇతన్ని అయితే వదిలే ప్రసక్తి లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చి ఇందాక పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి చెప్తా ఉన్నాడు ఏది నిజం ఏది అబద్ధం అని. ఏది నిజమంటే మీరు ఎన్నికల్లో గత పాదయాత్ర చేసేటప్పుడు అధికారంలోకి రాకముందు అమరావతిలోనే రాజధాని అని చెప్పినారు కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పింది అబద్ధం కాదా? అదే విధంగా పోలవరాన్ని అయిటు తగ్గిచ్చేసింది అబద్ధం కాదా? అవ్వా తాతలకి 3000 పెన్షన్ ఇస్తానని చెప్పి లాగదీస్తూ 5 సంవత్సరాలు చేసిందరే, అది అలాంటివి అబద్ధాలు. ఈరోజు మీరు అబద్ధాలను గురించి మీరు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అది మీకు చెప్పాలంటే చాలా ఉంది. మేము చేసింది ఏది అబద్ధము? మేము ఎన్నికల్లో గెలిచిన వెంటనే 4000 పెన్షన్ ఇస్తానన్నాం, 4000 ఇచ్చామా లేదా? ఇది అబద్ధమా? అదే విధంగా ఉచిత ఇసుక అన్నాం, ఉచిత ఇసుకిస్తున్నాం, అబద్ధమా? నాణ్యమైన మద్యం అన్నాం. అది ఒక నిమిషం, సురేంద్ర నాయుడు గారు, సురేంద్ర నాయుడు గారు, ఉచిత ఇసుక కరెక్టే, ఆ ట్రాన్స్పోర్టేషనే మరి దాన్ని ఏమంటారు అంటే ఆకలి మీద ఉన్నారు, దాదాపు 40 మంది మీ ఎమ్మెల్యేలు ఆకలి మీద ఉన్నారు. మీ అనుకూల మీడియా రాస్తోంది, ఎవరో బయట వాళ్ళు చేస్తే ఆరోపణలు, వాళ్ళ సంగతి చూడండి. ఆల్రెడీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని మీద క్లియర్ గా చెప్పడం జరిగింది ఎమ్మెల్యేలకు కూడా. స్టార్టింగ్ లో 1 మంత్ లో మీరు అన్నట్టు కొంచెం అటు ఇటుగా ఉండింది వాస్తవం. దాని తర్వాత చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని దానికి ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేసి ఉచిత ఇసుక అంటే తీసుకొని వచ్చి మన ఇంట్లో ఇవ్వరు సార్. వెంకటరెడ్డి గారిని కూడా పొమ్మని చెప్పండి, వాళ్ళ పక్కన ఎక్కడైనా ఏరుందంటే ఆ ఏట్లో నుండి తోలుకొని వచ్చుకోమని చెప్పండి, అది ఉచిత ఇసుక అంటే. ఆ నుండి లోడి వీళ్ళకి వేసి బండి లోడ్ చేసి అత్తచ్చి వీళ్ళకి ఇంటికి ఇచ్చి ప్లాస్టింగ్ చేసి ఇల్లు కట్టి గృహప్రవేశం చేసి ఇవ్వడం కాదు ఉచిత ఇసుక అంటే. ఉచిత ఇసుక అంటే ట్రాన్స్పోర్ట్ పేరుతో దోచుకోవడం కూడా కాదండి. మీరు ఇళ్ళకి వచ్చి గృహప్రవేశాలు